ముఖ్యమంత్రి అంటే ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగే ఒక సరైన సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి నిరూపించుకుంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అసలు ఆయన ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటంటే తాజాగా ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది చూసి వదిలేస్తూ ఉంటారు, చాలామంది లీడర్లు పట్టించుకోరు. కొంతమంది అయితే కాంట్రాక్టర్ల కోసమో లేదంటే వాటి మీద వచ్చే కమిషన్ల కోసమో అప్పుడప్పుడు ఏదో తూతూ మంత్రంగా పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించి మరమ్మతుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల అధ్వానంగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఆ రోడ్లకు సంబంధించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి రావడం, ఇమీడియట్గా ఆయన దాని మీద స్పందించడం, రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని రోడ్లు అధ్వానంగా తయారైన రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఇమీడియట్గా మరమ్మతులు చేపట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం. ఎందుకంటే చాలా చోట్ల గుంతలు పడి, వర్షాకాలంలో గుంతలు పడి చాలా అధ్వానంగా ఉన్నాయి రహదారులు. అసలు దాని మీద ప్రయాణించాలంటేనే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వెహికల్స్ కూడా పాడైపోతున్నాయి. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ చాలామంది ఆ గుంతల్లో పడి గాయాలు పాలవుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, ప్రమాదాలు పాలై చాలామంది మరణిస్తున్న సంగతి కూడా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులన్నీ కూడా మరమ్మతులు చేయడానికి సిద్ధమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారుల మరమ్మతుల కోసం ఏకంగా 2168 కోట్ల రూపాయల నిధులను ఇమీడియట్గా విడుదల చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే మున్సిపాలిటీల్లో రోడ్లు విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన ఆదేశం. అలాగే గుంతలు ఇమీడియట్గా పూడ్చాలి, అలాగే ప్యాచ్ వర్క్ కూడా తొందరగా పూర్తి చేయాలి అనేది, అంటే వాహనాల రద్దీని బట్టి ప్రాధాన్యత మేరకు రోడ్లు ఇమీడియట్గా బాగు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే బ్రిడ్జ్ అప్రోచ్ రహదారులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన ఆదేశాలతో యావత్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజా సమస్యలను పసిగట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అంటే నిజంగా గతంలో ముఖ్యమంత్రులకి చాలా అర్జీలు పెట్టుకొని, ఎమ్మెల్యేలకు అర్జీలు పెట్టుకుని మా రోడ్లు బాగాలేదు వేయండి వేయండి అని పేపర్లో లేదంటే టీవీల్లో ఎన్నో కథనాలు వచ్చినా సరే స్పందించేవారు కథ నాయకులు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమస్యలను అలాగే ఇప్పుడున్న పరిస్థితులను పసిగట్టి ఇమీడియట్గా ఆయనకి దృష్టికి వచ్చిన సమస్యల మీద వెంటనే పరిష్కారం చూపుతున్నారంటే నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతం అంటున్నారు చాలామంది ప్రజలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.